వైఎస్ఆర్ హయాం నుంచి పోలవరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమని తెలుగుదేశం అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం హయాంలో పనులు జరగలేదని, అంచనాలు మాత్రం పెరిగాయన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ కొత్త అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. భూసేకరణ చట్టం వచ్చాక పరిహారం బాగా పెరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 71.3% పూర్తయ్యాయన్నారు. టైంకి అన్ని కూడా బ్యాలెన్స్ తీసుకొని ఆర్ఎన్ఆర్ కానీ మేము వచ్చినప్పటికీ కనీసం స్పిల్వే దగ్గర కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే ఆ ల్యాండ్ అక్విజిషన్ చేయడం, కొంతమంది కోర్టుకు పోతే మళ్ళీ అవన్నీ వెకేట్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 100,000 ఎకరాల పైన ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. ఆర్ఎన్ఆర్ కాలనీస్ కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 పెట్టుకున్నాం. ఎందుకంటే మొత్తం ఇవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చెప్పినట్టు 2,900 కోట్లు మాత్రం ల్యాండ్ అక్విజిషన్కి ఆ రోజు పెట్టారు. కానీ ఈరోజు 33,000 కోట్లు అవుతా ఉంది. 3,000 కోట్లు ఎక్కడ, 33,000 కోట్లు అంటే 11 టైమ్స్ పెరిగింది. 11 టైమ్స్ పెరిగిన తర్వాత దిశ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, నేషనల్ ప్రాజెక్ట్ ఇది. ఆ విషయమే ఆ స్టాండ్ మేము తీసుకున్నాం. మీరు ఆ రోజు దీంట్లో ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ని పెరిగిపోయినాయి, ఎస్టిమేట్స్ పెరిగిపోయినాయని మీరు మాట్లాడారు. ఇప్పుడు 55,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ టీఏసీ కానీ అవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తే ఇంక ఫైనాన్స్ యాక్సెప్ట్ చేయాలి.